అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాట ఏ సందర్భంలో చెప్పబడింది, దేని కొరకు చెప్పబడింది, ఎప్పుడు అడగాలని చెప్పబడింది, దేని కొరకు అడగాలని చెప్పబడింది, ఇవన్నీ తెలియకుండా అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును అంటే అది అడిగినా మనకు దొరకడంలో చాలామందికి. ఎందుకు అడిగినా దేవుడు ఇవ్వడం లేదు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా, దేవా నువ్వు అడగమన్నావు నేను అడుగుతున్నా, కాబట్టి నువ్వు నాకు ఇవ్వు అంటే అది పూర్ణ సత్యము కాదు. కాబట్టి మీరు ఆ పూర్ణ సత్యంలోనికి వచ్చేంతవరకు ఈ అడుగుడి మీకు ఇవ్వబడును అన్నదాన్ని మీ యొక్క జీవితంలో అనుభవించలేరు. చాలామంది ఆ ఒక్కటే పట్టుకుంటారు, అది సత్యమే కానీ దేనిని బట్టి సత్యమో, దేవుని చిత్తానుసారంగా అడగడం నేర్చుకోవాలి, అది ఉన్నటువంటి సత్యం. అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము గమనిస్తాము, యోహాను సువార్త లూకా సువార్త 11వ అధ్యాయంలో దాని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దాని గురించిన ప్రస్తావన కనిపిస్తుంది, కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో దాని గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇంకా చాలా విషయాలు చాలా చోట్ల దాని గురించి చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ మనకు అర్థం కాకుండా కేవలం మత్తయి సువార్త 7వ అధ్యాయం అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడునంటే అది దాని ద్వారా అది పూర్ణ సత్యములోనికి మీరు రారు. కాబట్టి నేను పూర్ణ సత్యములోనికి రావాలంటే ఏం చేయాలి, అడుగుడి మీకు ఇవ్వబడును అన్న దాన్ని పూర్ణ సత్యములోనికి చూడటానికి మనం ఇష్టపడాలి. మొదట అనగా నాకు ఇష్టమైనటువంటిది అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాట నాకు ఇష్టమైంది కాబట్టి నేను అడిగింది ప్రతిదీ దేవుడు ఇస్తాడు అన్నటువంటి భావన సరైన భావన కాదు. దేవుడు కొన్నిసార్లు ఇవ్వడు కూడా, మీరు ఎంత అడిగినా ఎందుకు దేవుడు ఇవ్వడు అంటే బహుశా దేవుని యొక్క చిత్తములో లేనివి కొన్నిసార్లు దేవుడు ఇవ్వడు. రెండవది, దేవుని చిత్తములో లేకపోయిన దాన్ని మీరు ఇంకా నిరంతరాయంగా అడుగుతుంటే కొన్ని పర్యాలు దేవుడు ఇస్తాడు, కానీ దాని ద్వారా ప్రయోజనం ఉండదు, మీకు దాని ద్వారా శాపమే కానీ ఆశీర్వాదం ఉండదు. అది కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మళ్ళీ మనం కీర్తన గ్రంథం మళ్ళా చదువుకోవాలి. ఇది అర్థమయ్యేంత వరకు కూడా మనం పూర్తి అయిన సత్యములోనికి రాము. కాబట్టి మీరు గ్రహించాల్సింది ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అనేటువంటిది సత్యమైతే పూర్ణ సత్యము లోనికి రావడం అనేటువంటిది మనం మిగిలినటువంటి వాక్యములో దేవుని యొక్క చిత్తానుసారంగా అడగడం ఏంటో తెలియనంతవరకు అది పూర్ణ సత్యము కాదు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా సత్యానికి పూర్ణ సత్యానికి తేడా? కాబట్టి సత్యము అన్నది దేవుడు మనకు తెలియపరిచాడు, దేవుని యొక్క వాక్యములో ఆయా సందర్భాల్లో చెప్పబడిన కొన్ని మాటలున్నాయి, కానీ పూర్ణ సత్యములోనికి రావాలి. మనం పూర్ణ సత్యములోనికి రావాలి అంటే ఏం చేయాలి? 16వ అధ్యాయం 13వ వచనం వరకు మళ్ళీ వద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆత్మదేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. వితౌట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ విల్ నాట్ బి లెడ్ ఇన్ టు ద హోల్సమ్ ట్రూత్. అనగా పరిశుద్ధాత్మని యొక్క సహాయము లేకుండా సర్వసత్యములోనికి మనము రాలేము అన్న వాస్తవాన్ని గుర్తించాలి. కాబట్టి వీ నీడ్ టు ఆస్క్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ టు గైడ్ యూ ఇన్ టు ద హోల్సమ్ ట్రూత్. ఆ యొక్క పూర్ణమైన సత్యములోనికి నడిపించమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి. హీఈస్ ద ఏజెంట్ హూ లీడ్స్ అస్ ఇన్ టు ద హోల్సమ్ ట్రూత్. ఆయన పరిపూర్ణమైన సత్యములోనికి నడిపించేటువంటి ఒక ఏజెంట్. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా సర్వసత్యములోనికి నడిపిస్తాడు? ఇప్పుడు రెండవ భాగాన్ని మనం చూద్దాం. 13వ వచనములో 2వ భాగం. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు. ఆయన తనంతటకు తాను ఏమి బోధించాడట, ఆయన వేటిని వినునో వాటినే బోధిస్తాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి వలన లేకపోతే యేసుప్రభు వారి వలన వినిన సంగతులను మాత్రమే ఆయన బోధ చేస్తాడు, తనంతకు తానుగా ఏది బోధ చేయడు. ఇది మీరు గమనించాలి. ఇంకో మాట చెప్పాలంటే ఏదైతే దేవుని యొక్క వాక్యము మనకు బయలుపరచబడి ఉందో ఆ వాక్యములో ఉన్న దానిని తప్ప వేరే దానిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించే అవకాశాలు లేవు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు 14వ వచనాన్ని మనం చూద్దామండి. 16వ అధ్యాయం 14వ వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక. ఏవి వేటిలోనివి తీసుకుంటాడు? నా వాటిలోనివి తీసుకుంటాడు అంటే ఇదే పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏ మాటలైతే ఆల్రెడీ బోధించిన వాడుగా ఉన్నాడో, వేటినైతే ఆయన తన శిష్యులకు తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడో,
ఆ బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాటిని మీకు తెలియజేస్తాడు అన్నమాట మీరు గమనించాలి. 15వ వచనంలోనికి రండి ఇప్పుడు, 16వ అధ్యాయం 15వ వచనం. తండ్రికి కలిగినవన్నీయు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. తండ్రికి కలిగినవన్నీ, తండ్రి వలన వినినవన్నీ కూడా యేసు ప్రభువారు బోధ చేశాడు. అందుకే మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఏం చూసామంటే, తండ్రి వలన ఏమి ఆయన యేసు ప్రభువారు విన్నారో ఆ మాటలు తప్ప వేటిని కూడా తనంతకు తానగా ఆయన బోధించలేదు. ఇది మొదటి. రెండవది, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యేసు ప్రభువారు ఏ బోధ అయితే చేసిన వాడుగా ఉన్నాడో అదే బోధను తీసుకొని వాటిలోనివి తీసుకొని అవి మనల్ని సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. ఇది మనం గమనించాలి. ఇంకో మాట చెప్పాలంటే, దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమును తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధపరిచి, దాని యొక్క అంశాలని మనకు బోధపరిచి, దాని యొక్క రిలెవెన్స్ని మనకు బోధపరిచి, దాని యొక్క అప్లికబిలిటీని మనకు బోధపరచడం ద్వారా మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు.